హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ వచ్చేసి సండే ఫ్రెండ్స్. సండే మీరందరూ ఎక్కడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఎక్కడికి వెళ్ళామో మీరే చూడండి. ఇక ఇక్కడ వచ్చేసి చెప్పులు వేసుకొని రెడీ అవుతున్నాము ఇంటికి. తాళం వేసి మా పాప బాబు ఇద్దరు వేసుకొని రెడీ అవుతున్నారు. వచ్చేసాం డీమార్ట్కి. ఇక ఇద్దరు ట్రాలీలో ఎక్కి కూర్చున్నారు. నేను ఎక్కుతాను అనేసి ఎక్కారు. ఇక్కడంతా తీసుకోవడం అయిపోయింది సరుకులన్నీ. ఇంకా బిల్ ప్యాకింగ్ చేపిచ్చేసాము. ప్యాకింగ్ చేపిచ్చేసి ఇంకా వచ్చేసాము ఇంటికి. ఇంటికి వచ్చేసాము. ఇగో సరుకులన్నీ. ఇక్కడేమో మా చిట్టి తల్లి పప్పులు పెట్టమ్మా అని పెట్టించుకుంది, తింటుంది. ఆ గిన్నెలో పెట్టగానే తినేస్తుంది. కారపూస చాలా టేస్టీగా ఉన్నాయండి, బాగున్నాయి చాలా. డీమార్ట్లోవి అన్నీ డిస్కౌంట్ ఉన్నాయండి, 10%. ప్రతిదానికి ఎంతో కొంత డిస్కౌంట్ ఉన్నాయి. కంపల్సరీ తీసుకోండి అందరు డీమార్ట్లో. మేమైతే ప్రతిసారి డీమార్ట్కే వెళ్తాము. ఇక్కడ వచ్చేసి బిస్కెట్స్ అన్నీ కొన్నాము మా బాబుకి మా పాపకి ఇద్దరికి. బయటికి వెళ్ళి ఇంకేం కొనము, బిస్కెట్స్ అయితే ఇవే సరిపోతాయి. ఇంకా అవన్నీ అండి నా సరుకులు మొత్తం. గోధుమ పిండి, ఆయిలు, ఒక పేపర్లో రాసుకుంటాను ఏవి కావాలో అవి తెచ్చుకుంటాను. తక్కువ బడ్జెట్లో అయిపోద్ది. అంతేనండి. ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే చూడండి, వెజిటేబుల్ రైస్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఎలా చేయాలంటే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి అందులో కొన్ని పల్లీలు వేస్తే టేస్టీగా మనకి పంటికి కరకరలాడతాయి, బాగుంటాయి. అలా కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఇక్కడ చూడండి మా చిట్టి తల్లి ఏం చేస్తుందా మా అమ్మ నన్ను అట్లే చూస్తూ ఉంది. నా కళ్ళు అటు ఇటు చూస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసి తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఆ ఫ్రై అయినాక కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్ ఇవి రెండు వేసుకోవాలి. చూడండి ఎలా చూస్తుందో మా అమ్మ, ఏం చేస్తుందో తిప్పుతుంది అనేసి చూస్తూ ఉంది అది అలాగే నిలబడి. ఇక్కడ వచ్చేసి బీన్స్, క్యారెట్ అవి వేసుకున్నాను. అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక టమాటో వేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకంతే ఫ్రెండ్స్, ఫ్రై అయింది. తర్వాత టమాటో వేసాను. లాస్ట్లో టమాటో వేసుకుంటే ఫాస్ట్గా మగ్గేసిద్ది అది, కాబట్టి అది లాస్ట్లో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉదయం వచ్చేసి మా బాక్స్ బాబుకి బాక్స్ చపాతి పెట్టి పంపించాను ఫ్రెండ్స్. ఇంకా నేను రైస్ ఉంది కదా అనేది అనేసి తాలింపు పెట్టేసుకుంటే మాకు మధ్యాహ్నంకి అది స్కూల్కి వెళ్ళి 12:30కి వెళ్ళి తీసుకురావాలి బాబుని. పాపని పక్కన వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్తాను. అంతే ఫ్రెండ్స్. ఇంకేంటి ఇలా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ రైస్ వేసి, ఇంకా రైస్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. వెజిటేబుల్ రైస్ టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ చాలా బాగుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలు, అంతే అయిపోద్ది ఫ్రెండ్స్. సండే మొత్తం మీరందరూ ఏం చేశారు ఫ్రెండ్స్, మీరందరూ ఏం చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా కామెంట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ కానీ నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను. ఎలాంటి వీడియోస్ కావాలని అలా పెడతాను చెప్పండి ఫ్రెండ్స్. కంప్లీట్ అయింది. ఎమ్మీ ఎమ్మీ వెజిటేబుల్ రైస్
చాలా టేస్టీగా ఉంది, పిల్లలకి చాలా ఇష్టం, ఇలా చేస్తే తింటారు బాగా. ఇక్కడ వచ్చేసి చూడండి మా పాప ఎలా స్మైల్ ఇస్తుందో, వీడియో దిద్దామంటే చూడండి ఎలా నవ్వు నేలకు బయటకు పెట్టేస్తుంది. అంతే, బాయ్ ఫ్రెండ్స్.